హాయ్ హలో నమస్తే మీ అందరికి గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మా గురువు గారు మాట్లాడతారు, మాట్లాడండి. ఎస్, ఈ మధ్య భార్గవ్ చాలా లావ్ అయిపోతున్నాడు అనమాట. సో భార్గవ్ కొంచెం డైటింగ్ చేయాల్సిన అవసరం చాలా గట్టిగా కనిపిస్తుంది నాకు. సో భార్గవ్ తో పాటు నేను కూడా కొంచెం అదే ఇంత పిసర్లు అవుతున్నాను నాకు కూడా అనిపిస్తుంది. హిమాలయలో ఉండేటప్పుడు చీపురు పుల్లలో ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చేసరికి అలా అయ్యారన్నమాట. అగ్గి పుల్లలో అయ్యారు, రెండు పుల్లలో ఒకటే అనమాట. సో ఎనీవేస్ కాఫీలో కూడా మనం ఎంతైనా డైటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓ పాయింట్ ఇలా లాగారా? ఓకే, సో కాఫీలు చాలా తాగేస్తారు, మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు. సో దాంట్లో కూడా కొంచెం డైట్ చేయమంటారు. అంటే డైట్ చేయడం ఇన్ ద సెన్స్ నాలుగు కాఫీలు ఐదు కాఫీలు తాగేస్తే దాన్ని కాస్త తగ్గించి మూడు రెండు చేయమని కాదు. కాదా, కాఫీ పేరే డైట్ కాఫీ అన్నమాట. ఓ కాదంటండోయ్, నాలుగు కాఫీలు ఐదు కాఫీలు కావాలంటే తాగొచ్చు, కాకపోతే కాఫీలోనే ఒక డైట్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నారు. అంటే ఇదంతా సరదాగా చెప్పాను. బేసిక్ గా నేను తయారు చేయబోయే కాఫీ ఏంటి అంటే డైట్ కాఫీ. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి అసలు డైట్ కాఫీ అనే పేరు, దీనికి ఎందుకు వచ్చింది, ఇవన్నీ మనం ముందుగా డిస్కస్ చేసుకుందాము. రండి పదండి. ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం డైట్ కాఫీ అనమాట. సో ఈ డైట్ కాఫీ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఈ డైట్ కాఫీ అనే పేరు ఎలా వచ్చింది, ఇవన్నీ నేను చెప్పబోతున్నాను. చాలా 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 సింపుల్ రెసిపీ, నాలుగు ఇంగ్రీడియంట్సే ఉన్నాయి మీకు ఇక్కడ చూసినట్టయితే. సో ఇదేంటి అంటే ఎంసిటీ ఆయిల్ అనమాట. వచ్చేస్తుంది, ఎక్కడున్నా దొరికేస్తుంది మనకి సూపర్ మార్కెట్స్ లో. సో దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ ఎంసీటీ ఆయిల్, నార్మల్గా పొద్దున పూట బెడ్ కాఫీ తాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు తెలిసి నువ్వు తాగుతావేమో బ్రష్ చేసుకోకుండా, నాకు తెలిసిపోయింది నీ గురించి. లేదు లేదు, బెడ్ కాఫీ అంటే బెడ్ మీద కూర్చొని తాగే కాఫీ అనుకుంటున్నారు కదా. బ్రష్ చేసుకోకుండా కాఫీతో పాటు వేరే అద్భుతాలను కూడా లోపల పంపించే కాఫీ తాగను. సో ఎంసీటీ ఆయిల్ పరగడుపున తాగితే ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న ఎక్సెస్ బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కరిగిస్తుంది అనమాట. సో డైట్ అని అందుకే పెట్టుంటారు. సో ఎర్లీ మార్నింగ్ తాగండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే అంటే రెగ్యులర్ గా మనం తయారు చేసుకునే కాఫీలన్నీ కాఫీ లవర్స్ హ్యాపీగా నోట్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతుంటారు. బట్ ఈ డైట్ కాఫీ మాత్రం ఎర్లీ మార్నింగ్ ఉంది కదా అని చెప్పి తాగడం కాదు, ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగాలి. అంటే బ్రష్ చేసుకున్న తర్వాత లేకపోతే చేసుకోక ముందు ఎలా తాగినా కూడా ఓకే, బట్ తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉండాలి. సో యా, ఇది అప్పుడు తీసుకోవచ్చు. మళ్ళీ మధ్యాహ్నం మనం హెవీగా లంచ్ చేసినట్టు మనకు అనిపిస్తే గనక గంట సేపు గ్యాప్ ఇచ్చి ఈ కాఫీ తాగినట్టయితే గనక కొంచెం హెవీనెస్ తగ్గుతుంది, కొంచెం కడుపులో బాగుంటుంది. అండ్ ఈవినింగ్ బాత్రూమ్కి వెళ్ళొస్తారు అంతే. ఈవినింగ్స్ అప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. ఆర్ డిన్నర్ తర్వాత కూడా ఏమైనా హెవీగా తినేసాము అని మీకు అనిపిస్తే గంట గ్యాప్ ఇచ్చి ఈ కాఫీ తాగితే బాగుంటుంది అనమాట. ఓకే, నిజంగా ఒక మంచి పాయింట్ తెలిసింది. మనం ఫుడ్ తిన్న తర్వాత అది అరగలేదు, డైజెషన్ కాలేదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ కాఫీ బెస్ట్. కాకపోతే తిన్న తర్వాత అరగలేదనే ఫీలింగ్ వచ్చిన ఒక వన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి. ఈవెన్ ఈ కాఫీ అనే కాదు, డైట్ అరగడానికి సంబంధించిన ఏ వస్తువులు తినాలి అనుకున్నా, పాన్లు అది వేసుకోవాలి అనుకున్నా, ఫుడ్ తర్వాత ఇమ్మీడియట్ గా తినేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ అరగడానికి కావాల్సిన ఈ పదార్థాలన్నీ తింటే అది బెస్ట్ అనమాట. చాలా మరి డైట్ కాఫీ తయారు చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఎంసీటీ ఆయిల్ తీసుకున్నాం మనము. ఇది నార్మల్గా ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్ కానీ వాడచ్చు. తర్వాత బటర్, బటర్ ఎక్కడైనా దొరికేస్తుంది మీకు ఈజీగా. సో బటర్ తీసుకున్నాం. అండ్ కాఫీ, కాఫీ ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్నాం అనమాట. ఇన్ని రోజులు ఈ జర్నీలో కాఫీ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రతిరోజు కాఫీలు తయారు చేసుకుంటున్నాం. డికాషన్ పెట్టి వాటర్ పెట్టి దాంట్లో కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని ఆ తర్వాత పాలు వేసుకొని బాగా మరిగించేస్తే కాఫీ అయిపోద్ది. దాన్ని చల్లబరుచుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనే ఉద్దేశంతో ముందే మనం కాఫీ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇది చెక్కపొడి, మీ అందరికీ తెలుసు మనం చాలా 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 కాఫీస్ లో మనం వాడున్నాము. మసాలాలో కూడా ఎక్కువగా వాడుతుంటారు. సిన్నమన్ పౌడర్ అంటే కొంతమందికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో చెక్కని పొడిగా చేసుకుని పెట్టుకున్నాం. చెక్కపొడి కూడా మన ఫ్యాట్ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది ఎర్లీ మార్నింగ్ వాటర్ లో కలుపుకునేది తాగుతూ ఉంటారు. అది గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగుతూ ఉంటారు. మరి ఎక్కువ తాగకూడదు, దానివల్ల ఓవర్ హీట్ అయ్యి పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. సో ఈ కాఫీకి అయితే మనం స్టవ్ వాడట్లేదు, ఓన్లీ బ్లెండ్ చేసుకోబోతున్నాము. బ్లెండర్ కూడా రెడీగానే ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఓకే బ్లెండర్. సో ముందుగానే మనం కాఫీ తయారు చేసుకుని పెట్టుకున్నాం. సో ప్రాసెస్ లో కాఫీ లేదేంటి అని అనుకోవద్దు.
ఆల్రెడీ కాఫీ పౌడర్ వేసుకొని పాలు వేసుకొని పంచదార వేసుకొని కాఫీ రెడీ చేసి పెట్టుకొని చల్ల పెట్టుకున్నాం కదా. అంతే స్పూన్. సో ముందు ఆ కాఫీ దీంట్లో వేసేసుకోవాలి. ఫస్ట్ ఎంసీటీ ఆయిల్ వేస్తున్నాను. సో ఎంసీటీ ఆయిల్ కూడా ఎక్కువగా వాడొద్దు. సో మాక్సిమం చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకోండి, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్. నేనైతే 1 స్పూన్ హాఫ్, అంటే ఎక్కువ మనుషులు 4-5 ఉంటే 1 స్పూన్ వేస్తాం. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి 1/2 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. బటర్, సో బటర్ కూడా కొంచెం తక్కువ. సో డైట్ కాఫీ కాబట్టి ఆల్మోస్ట్ ఈవెన్ కాఫీ ఎక్కువగా తాగేవాళ్ళు కూడా ఎక్కువ తాగలేరు. చెక్క పొడి కొంచెం కొంచెమే తాగగలుగుతాం కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కాఫీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు కాఫీ చూద్దాం. మా గురువు గారు కింద వేయకుండా వేస్తారా లేదు మొత్తం కింద వేయను. చూసా? ఓకే. సో ముందుగా తయారు చేసుకున్న కాఫీతో పాటు ఎంసీటీ ఆయిల్ అలాగే బటర్ వేసుకున్నాం, దాంతోపాటు కొంచెం చక్కెర పౌడర్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు పంచదార ఎందుకు వేసుకోలేదు అంటే ముందు మనం కాఫీ తయారు చేసుకున్నప్పుడు ఆల్రెడీ దీంతో చక్కెర వేసి బాగా మరిగించి చల్లబెట్టారు కాబట్టి ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో దీన్ని మనం నీట్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఓకే. సో మీకు కావాల్సినంతసేపు బ్లెండ్ అయింది. ఆహా, పైన నురగలు కూడా అలా వస్తున్నాయి. సో బ్లెండ్ చేస్తుంటే గ్రేట్నెస్ ఏంటి అంటే ఆ నురగలు ఆ బటర్ వేసాం కాబట్టి అలా అలా వచ్చింది, లేయర్ పైన లేయర్ వచ్చింది. గ్లాసెస్, ఇక గ్లాసెస్ సర్వ్ చేసుకోవడం. అండ్ బిఫోర్ దట్ ఒక క్వశ్చన్ అడుగుతా, జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఓకే. సాధారణంగా లేడీస్కి షాపింగ్ అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ లేడీస్ గురించి చెప్పాను నేను అంటే నేను నా గురించి చెప్పాను. మీరు హిమాలయాల్లో ఉండే సంథింగ్ స్పెషల్ పర్సన్ కదా. సరే. సో సాధారణ రెగ్యులర్ లేడీస్కి షాపింగ్ అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం చీరలు అంటే కూడా చాలా ఇష్టం. ఓకే. ఒక షాప్ బయట ఒక బోర్డు ఉంది. సో ఆ బోర్డు మీద పట్టు చీర 100 రూపాయలు, జరీ చీర 50 రూపాయలు, సిల్క్ చీర 30 రూపాయలు. సో అది చూస్తున్న లేడీస్ అందరూ అబ్బా 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 అసలు ఆఫర్లు అంటే మాకు చాలా ఇష్టం. సో ఇలాంటి బంపర్ సూపర్ క్రేజీ ఆఫర్ ఎక్కడ చూడలేదని పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. ఓకే. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత షాక్ అయ్యారు. షాక్ అయ్యారా? ఎందుకు షాక్ అయ్యారు అంటావా? సాధారణంగా లేడీస్కి ఆఫర్లు అంటే చాలా ఇష్టం. అండ్ ఇంత తక్కువ ధరకి చీరలు వస్తున్నాయంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పరిగెట్టుకుంటూ వెళ్ళి, అసలు కొన్ని చోట్ల ఆఫర్లు ఉన్నాయంటే ఎర్లీ మార్నింగ్ 4 కెళ్ళి 5 కెళ్ళి అక్కడ వెయిట్ చేసి ఒక్కొక్క రోజు సంథింగ్ ఈరోజు రేపు మేము ఆఫర్ ఇస్తున్నాం 20%కే పెద్ద చీర ఇస్తాం 20 రూపాయలు అన్నారనుకోండి, ఎర్లీ మార్నింగ్ 3:00-4:00 కూడా వెళ్ళి లైన్లో నుంచి ఉంటారు. లేదంటే వాళ్ళ హస్బెండ్ నుంచోబెట్టి వాళ్ళు వచ్చి పడుకొని మళ్ళీ వెళ్తారు. ఆ రేంజ్ క్రేజ్. బట్ వాళ్ళు ఎందుకు దీని గురించి కొంచెం కఠినంగా ఆలోచించి నేను ఆన్సర్ చెప్తాను. ఏమద్దు చెప్పేసుకుందాం, మీరు పోస్తూ ఉండండి. లోపలికి అంటే బోర్డు చూసి బాగానే టెంప్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది బట్టల షాప్ కాదు, డ్రై క్లీనింగ్ షాప్ అని. అబ్బా సూపర్. అసలు ఇలాంటి గురువు గారు కూడా వెళ్ళారు ఇలాంటివి పరిగెట్టుకుంటూ. పూని చెప్తా, నేను వెళ్ళాను లేదా? సరే, మీరు అలా అది నురగలతో చేస్తూ ఉండండి. ఓకే. సో ఈరోజు మా గురువు గారు మీకోసం, మన కోసం, మనందరి కోసం, మనందరం చాలా స్లిమ్గా సన్నగా అందంగా తయారవ్వాలి, 0 సైజ్ రావాలి అనే ఉద్దేశంతో తయారు చేస్తున్నారు. ఓకే. ఎవరైనా ఇద్దరిని పిలిచి టేస్ట్ చూపి చూడండి అని అనొచ్చు కదా ప్రతిరోజు నాకే ఇచ్చే బదులు. లేదు, నీ జడ్జ్మెంట్ ముందు వేరే వాళ్ళ జడ్జ్మెంట్ పనికిరాదు కాబట్టి నీతోనే నేను టేస్ట్ చేపిస్తాను. పొగిడారో తిట్టారో లేదంటే ఏంటో అర్థం కాలేదు కానీ. ఓకే, రెడీ అయిపోయిందండి డైట్ కాఫీ. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ఆ విధానం అంతా మరొకసారి చూద్దాం. డైట్ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎంసీటీ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, బటర్ 2 టేబుల్ స్పూన్లు, కాఫీ 1 కప్పు, చెక్క పొడి కొద్దిగా. డైట్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండర్లో ఎంసీటీ ఆయిల్, బటర్, చెక్క పొడి, కాఫీ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ కప్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డైట్ కాఫీ రెడీ. చూసారు కదండి డైట్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు కూడా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు భార్గవ్ రుచి చూసి ఎలా ఉందో రిజల్ట్ డిక్లేర్ చేయబోతున్నాడు అనమాట. బాగుంది, చాలా బాగుంది. అసలు తాగిన తర్వాత చెప్పాలా? యూ కెనాట్ ఫూల్ మీ ఆర్ చీట్. నా బ్యాంక్ లో ఉన్న ₹50 పైసలు ఎక్కువ చేస్తారా అంటే ఫ్యామిలీకి అందేలా మీరే చూడాలి. ఓకే, పేరు కొత్తగా ఉంది కదా అని ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కానీ తాగిన తర్వాత కప్పులు కప్పులు తాగేస్తుంటాడు.
బాగుంది, నేను భయపడినంత మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్సీటీ ఆయిల్ ఇవన్నీ వేసాం కదా ఎలా ఉంటుందో, అయ్యో అసలే డైట్కి సంబంధించిన వస్తువులు ఏమైనా తినాలి అంటే కొంచెం టెన్షన్ పడి వణికిపోతూ ఉంటాం. బట్ ఇదైతే హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఒక కప్పు తాగండి. సో ఎక్సర్సైజ్లు జిమ్లు ఏమీ చేయకపోయినా పర్వాలేదు, మీరు స్లిమ్గా అందంగా నాజుగ్గా జీరో సైజ్లో తయారవుతారు. ఓ సూపర్ హీరోయిన్స్ ఎలా ఉంటారో అలా తయారైపోవచ్చు. సో బేసిక్గా అదేంటి, ఎన్సీటీ ఆయిల్ అనేది ఏదో కొత్త టేస్ట్ ఉందేమో అని అనుకున్నాను నేను, కానీ ఇది కొంచెం కోకోనట్ ఆయిల్ టేస్ట్ లాగే అనిపించింది నాకైతే. సో మరీ ఇంకా బాగా బాధపడుతూ తాగక్కర్లేదు, డైట్ కాఫీ అయినా కూడా హ్యాపీగా టేస్టీగా ఉంది. సో టేస్ట్తో పాటు డైట్ కూడా అండ్ ఆరోగ్యం కూడా కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ యోగా చేసో, జిమ్ చేసో, ఎక్సర్సైజ్ చేసో, రన్నింగ్ చేసో, ఏదో ఒకటి చేసి స్లిమ్గా అవ్వాలి అని అనుకుంటారు. బట్ అనుకోవడం వరకే దాన్ని ఫుల్ఫిల్ చేయడం అంటే లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈజీగా ఒక కాఫీ తాగి దాంతో తగ్గించుకోగలం, బరువు తగ్గించుకోగలం, వెయిట్ తగ్గించుకోగలం అంటే హ్యాపీ. సో డైట్ కాఫీ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కాబట్టి హ్యాపీగా తయారు చేసేసుకొని ఇంట్లో అందరూ స్లిమ్గా తయారైపోండి. స్లిమ్గానే కాదు ఒక మంచి ఆరోగ్యవంతంగా తయారవ్వండి. ఓకే, డైట్ కాఫీ నేను మంచిగా చేశాను, మంచి మార్కులు సంపాదించాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయబోతున్నాం? సో బ్రేక్ఫాస్ట్లో కూడా ప్రతి వారం ఒక్కొక్క మంచి ఇంగ్రీడియంట్తో పాటు కలిపి చేస్తూ ఉంటాం. సో ఈ వారం కూడా జుక్నీ అని, ఇప్పుడు లైక్ మనం కీరదోశ ఎలా తింటూ ఉంటామో ఫారిన్ సైడ్ వేరే దేశాల్లో అది ఎక్కువగా తింటుంటారు. ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ, జుక్నీ కీరదోశ ఇవన్నీ ఒక ఫ్యామిలీ లాంటివి. సో దాంతో ప్యాన్ కేక్ తయారు చేసుకుందాం గోధుమలు కూడా ఉపయోగించి. సో ప్రాసెస్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇక్కడ మాట్లాడుకుంటాం కంటే తయారు చేసుకుంటే దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే, ఓకే, జుక్నీ గోధుమలతో ప్యాన్ కేక్. సో గోధుమల పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. జుక్నీ అనేది సో చాలా మందికి అంటే ఈవెన్ నేను కూడా ఒక ఫస్ట్ టైం విన్నప్పుడు కొత్తగా అనిపించింది, కానీ ఇది కూడా చాలా మంచిది. అండ్ మనకి కీరదోసకాయ ఎలా ఉంటుందో అలా ఎగ్జాక్ట్ అలానే ఉంటుంది. సో బేసిక్గా కీర దోసకాయ అనేది మనం సాలడ్స్లో ఎక్కువ తీసుకుంటూ ఉంటాము, క్యారెట్, ఆనియన్, టొమాటోతో పాటు ఈ కీరా కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అండ్ కీరాతో రైతా కూడా చేసుకుంటూ ఉంటాము. సో కీర దోసకాయ ఎంతగా ఎక్కువగా ఉపయోగిస్తామో అదర్ కంట్రీస్లో జుక్నీ అలానే వాడుతుంటారు, మనకి కూడా దొరుకుతుంది, నో ప్రాబ్లం, మీరు షాప్స్లో వెళ్ళి జుక్నీ తెచ్చుకోవచ్చు. సో మేము ఇక్కడ చేసింది ఏంటంటే చిన్న చిన్నగా తరిమి లైక్ తురుములు అవి ఎలా ఉంటాయో అలా తురుము పెట్టుకున్నాం అనమాట. సో మిగతావన్నీ మనం మాట్లాడుకుందాం, వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం ప్యాన్ కేక్ తయారు చేసుకుంటాం. సో ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్ కలుపుకుంటూ దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా గోధుమల్ని పిండి, సో డైరెక్ట్ కొంతమంది అయితే గోధుమలు తెచ్చుకొని దాన్ని పిండి చేసి పెట్టుకుంటూ ఉంటారు ఫ్రెష్గా ఉండడం కోసం. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కంపెనీలు గోధుమ పిండి కూడా దొరుకుతుంది కాబట్టి డైరెక్ట్గా గోధుమ పిండి కూడా తెచ్చుకోవచ్చు. ఒక స్పూన్ ఇవ్వండి. మ్యాక్సిమం రకరకాల కంపెనీల్లో గోధుమ పిండి వస్తుంది అండ్ చాలా ఉబ్బుతాయి, మెత్తగా ఉంటాయి ఇలా. అయితే నా చిన్నప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే, సో అప్పుడు రేషన్లో గోధుమలు కూడా ఇచ్చేవాళ్ళు, మేబీ ఇప్పుడు ఇస్తూ ఉండొచ్చు. సో 5-6 కేజీలు గోధుమలు తెచ్చుకొని దాన్ని ఫ్లోర్ మిల్క్ తీసుకెళ్ళి పిండిగా తయారు చేసుకొని లేదంటే నూకగా తయారు చేసుకొని డబ్బాలు వేసి పెట్టుకునేవాళ్ళు. సో ఆ గోధుమ పిండితోటే ఎక్కువగా వంటలు అవి వండుకునేవాళ్ళు, అది చాలా హెల్తీ. బట్ ఇప్పుడైతే రెడీమేడ్ దొరికేస్తుంది కాబట్టి, రెడీమేడ్ కల్చర్ వచ్చేసింది కాబట్టి మ్యాక్సిమం కొనుక్కుంటున్నారు. కానీ మీకు టైం ఉండి గోధుమలు కొని తెచ్చుకొని వాటిని నీట్గా ఎండబెట్టుకొని ఆ చెత్త అంతా తీసేసి దాన్ని ఫ్లోర్ మిల్ తీసుకెళ్ళి పిండిగా కొంచెం నూకగా కొంచెం చేసుకున్నారు అనుకోండి, ఉప్మాలు చేసుకోవచ్చు అండ్ గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. సో మళ్ళీ అది స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేశారంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అలానే చేస్తూ ఉంటారు, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో మేము కూడా గోధుమలతో తయారు చేసిన గోధుమ పిండినే వాడుతున్నాం ఎందుకంటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. సో గోధుమ పిండి తీసుకున్నాం అండ్ బేకింగ్ సోడా. సో మన కేక్లు ప్యాన్ కేక్లు అవి చేసేటప్పుడు డెఫినెట్గా కొంచెం సోడా అనేది ఇంపార్టెంట్, సోడా అనేది బేకింగ్ సోడా, సాల్ట్, ఉప్పు తగినంత. మేము కొంచెం తక్కువ వేసుకుంటున్నాం కాబట్టి తక్కువ వేసుకున్నాం, మీరు పిండి ఎంత వాడతారో దాన్ని బట్టి ఎక్కువ వేసుకోండి. అండ్ జాజికాయ, జాజికాయ నేను ఆల్రెడీ తురుము పెట్టుకున్నా, అది ఒకసారి ఇవ్వండి. ఇంకొంచెం తురుమంటావా? అంటే ప్రాసెస్ అనేది తెలుస్తుంది. జాజికాయ చాలా గట్టిగా ఉంటుంది, జాజికాయ జాపత్రి అంటారు కదా. సో జాజికాయని కొంచెం ఇలా ఇలా అంటుంటే సుకుమారంగా తురిమితే పడుతుంది అనుకుంటున్నా. హలో, అదిగో నేను తురిమింది అది, నువ్వు ఏదో పైన ఇట్లా ఇట్లా అంటున్నాడు ఏదో స్టైల్. మనకి సరిపడా వచ్చింది కదా, ఎందుకు దాన్ని ఎక్కువ వేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. సో కొంచెం వేసేసాం. సో ఇప్పుడు ఇదేంటి అంటే బటర్ మిల్క్. సో సమ్మర్లో బటర్ మిల్క్ అనేది చాలా అవసరం. మజ్జిగ తయారు చేసి పెట్టుకున్నాం. సో మీరు మజ్జిగ పలుచగా తయారు చేసుకోవచ్చు లేదంటే చిక్కగా తయారు చేసుకోవచ్చు. సో దీనికి కావలసినంత వేసేసాం. ఓకే, ఒక స్పూన్ ఇవ్వండి బటర్.
బటర్, కొంచెం బటర్ కూడా యాడ్ చేస్తున్నాం. సో బటర్ ఇందులో వేసుకొని మళ్ళీ ప్యాన్ వేసుకున్నప్పుడు అక్కడ కూడా వాడతాం కాబట్టి బటర్ వేసుకుంటున్నాం. బటర్ కొంచెం అంటుకొని రాకపోతే ఏం చేయాలంటే దీంతో అలా తీసేసుకోవచ్చు. ఓకే సూపర్. తర్వాత ఎగ్స్ వేరే స్పూన్ తీస్తావా? మా ఇంట్లో పని మనిషి ఎక్కువ గిన్నెలు వేస్తే తిడతారు. ఇంట్లో తిట్టదా? నేనే పని మనిషిని, ఎందుకు తిట్టుకుంటాను? సో దీనికి ఒక ఎగ్ సరిపోద్ది అంటారా, రెండు వేయాలా? రెండు. ప్యాన్ కేక్స్ అంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి, తింటే కరిగిపోయేలాగా, తింటే కరిగిపోయేలాగా ఉండాలి కాబట్టి రెండు వేసుకుంటే మంచిది. దీన్ని ముందు మనం కొంచెం ఒకసారి కలిపేసుకొని బాగా కొంచెం బ్లెండ్ చేసుకుందాం. ముందు ఒకసారి ఇలా స్పూన్తో అనేస్తే తర్వాత బ్లెండ్ చేసుకోవచ్చు. సో వెనిలా ఎక్స్ట్రాక్ట్, సో వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా మనకి షాపుల్లో డైరెక్ట్గా దొరుకుతుంది రెడీమేడ్, తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ సరిపోతుంది. ఇప్పుడు అసలైన జుక్ని ఎంత వేసుకున్నా మంచిదే. చెక్కపొడి, చెక్కపొడి కొంచెం తక్కువ వేసుకోవడం బెస్ట్, ఎందుకంటే చాలా ఘాటుగా స్మెల్ ఉంటుంది కొంచెం తక్కువ వేసిన. సో పంచదార, ఓకే మాపిల్ సిరప్ స్పూన్ ఇవ్వనా? సో వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసుకున్నాం, అలాగే మ్యాపిల్ సిరప్ కూడా కొంచెం. మేము తక్కువ చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నాం, మీరు కొంచెం ఎక్కువ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టు మనుషుల బట్టి క్వాంటిటీ కూడా ఉంటుందన్నమాట. మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి కొంచెం తక్కువ చేశాడు. మీ ఇంట్లో చాలా మంది ఉంటారు కాబట్టి దానికి సరిపడా మీరు చేసుకుంటూ ఉండండి. సో దీన్ని బాగా బ్లెండ్ చేసుకుంటే, సో ప్యాన్ కేక్ బాగా రావాలి అంటే మీరు కొంచెం ఎక్కువగా బ్లెండ్ చేయాలి. సో అప్పుడు అది బాగా ఉబ్బి ప్యాన్ కేక్ బాగా అందంగా తినడానికి ఈజీగా సాఫ్ట్గా వస్తూ ఉంటుంది. ఓకే సో జుక్ని గోధుమలతో ప్యాన్ కేక్ తయారు చేయడానికి పిండి అయితే రెడీగా ఉంది. సో పెనం కూడా వేడెక్కింది, కొంచెం బటర్ వేసిన పని ఏంటి అంటే కొంచెం బటర్ ప్యాన్ మీద వేసుకొని ఎంత ఎక్కువగా బ్లెండ్ చేస్తే అంత బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఎక్కువ బ్లెండ్ చేస్తున్నాం, మీరు కూడా ఎక్కువ ఒక 5 మినిట్స్ అలా. పెనం బాగా వేడెక్కిందని నాకు అర్థమైంది. ఓకే బటర్ అయితే వేసుకున్నాము. బటర్ వేసుకొని సుయ్యమైన సౌండ్ కూడా తెప్పించారు కదా, ఇట్స్ గ్రేట్. అసలు నువ్వు వేయడం ఒక్కటే ఆలస్యం, వెయ్యి కలిపింది చాలు. ఎంత వేయాలా నీకు? ఒక చిన్న చిన్న గరిటె లాంటిది, మరి అంత పెద్దది అవసరం లేదు. చెప్తా ఎలా వేయాలో చెప్తా. ఇటు ఒకటి నా నేను గురువైన నాకే ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావంటే ఇయ్యడానికి చాలు, రెండు సరిపోతాయి. రెండు కలిసిపోతాయి అంటారా? ఆవేశపడకు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు. దీని మీద మూత పెడితే మళ్ళీ వేసావే, రెండు ఆమ్లెట్స్ వేసినట్టు ఎగ్ వైట్స్ తోటి. ఇంకా మీరు కొంచెం బ్యాటిల్ ఇంకా కొంచెం థిక్గా తయారు చేసుకున్నారనుకోండి, అక్కడే ఉండి అది కదలకుండా నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే వేగుతాను అన్నట్టు ఉంటుంది. సో మా గురువు గారు మొత్తం అంతా బటర్ రాశారు కాబట్టి అంతా నేను వస్తున్నా అని అలా వెళ్ళింది అనమాట. బట్ అయినా టేస్ట్ ఉంటుంది. ప్యాన్ కేక్స్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కొంచెం సాఫ్ట్గా ఉంటాయేమో, పిల్లలైతే చాలా చాలా ఈజీగా ఇష్టంగా తింటూ ఉంటారు. సో సమ్మర్లో ఏ ఫుడ్ అయినా సో లోపలికి తొందరగా వెళ్ళిపోవాలి అండ్ డైజెస్ట్ అయిపోవాలి అండ్ టేస్టీగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇలాంటి ఫుడ్లే ప్లాన్ చేసుకొని అలాంటివి వండుకుంటూ ఉండండి. సో సమ్మర్ని హ్యాపీగా పంపించదచ్చు తొందరగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. లేదు అంటే నీరసాలు, జ్వరాలు, జలుబులు ఇవన్నీ చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటర్ ఎక్కువ తాగండి, అట్ ద సేమ్ టైం మనకి టేస్టీగా ఉండి ఆరోగ్యవంతంగా ఉండి సమ్మర్లో తొందరగా అరిగిపోయే ఫుడ్లే తయారు చేసుకోండి. ఓకే సో ఇది కొంచెం వేగి దాన్ని అటు ఇటు తిప్పడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒకసారి మీరు అలా కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే బుల్లి చిన్న చిన్న ప్యాన్ కేకులు రెండు రెడీ అయ్యి చిన్నప్పుడు గోధుమ పిండితో స్వీట్ అట్లు తయారు చేసుకునేవాళ్ళం. సో ఇంట్లో ఎవరు లేనప్పుడు
అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు ఉంటారు కదా, అందరు కలిసి వండేసుకునేవాళ్ళు అనమాట. సో దీనిపైన కొంచెం బ్రౌన్ షుగర్, మరి ఎక్కువ కాకుండా కొంచెం అలా పర్ఫెక్ట్ సెట్ చేసేసుకొని, ఈవెన్ దానిపైన మనం ప్యాన్ కేక్ వేసినప్పుడు కూడా బ్రౌన్ షుగర్ అలా వేసుకుంటే లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, లేదంటే దించిన తర్వాత కూడా వేసుకోవచ్చు, చాయిస్ మీద అనమాట, అలానే చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి టేస్ట్ రావాలి, అట్ ద సేమ్ టైం ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, చూసారు కదా జుక్నీ గోధుమలతో ప్యాన్ కేక్. మరి ఇది తిని రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. జుక్నీ గోధుమలతో ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, జాజికాయ పొడి 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, పంచదార 1 టేబుల్ స్పూన్, బటర్ మిల్క్ 1 కప్పు, బటర్ 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు 2, వెనిలా ఎక్స్ట్రాక్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన జుక్నీ 1 కప్పు, మాపిల్ సిరప్ 1 టేబుల్ స్పూన్. జుక్నీ గోధుమలతో ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో గోధుమ పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, జాజికాయ పొడి, మజ్జిగ, బటర్, కోడిగుడ్లు, వెనిలా ఎక్స్ట్రాక్ట్, జుక్నీ, చెక్క పొడి, పంచదార, మాపిల్ సిరప్ వేసి బాగా కలుపుకుని సరిపడా నీళ్లు పోసి బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పై బటర్ వేసి ఈ తయారు చేసుకున్న బ్యాటర్ను ప్యాన్ కేక్స్ లా వేసుకుని రెండు వైపులా కాల్చుకుని పైనుంచి బ్రౌన్ షుగర్తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే జుక్నీ గోధుమలతో ప్యాన్ కేక్ రెడీ. జుక్నీ గోధుమలతో ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా, ఇప్పుడు రుచి ఎలా ఉందో తెలుసుకుందాం. గురుజీ రెడీనా? రెడీ. మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి 2 వేసుకున్నాం, మీరు 10 15 వేసుకోవచ్చు. సింప్లీ సూపర్ గా ఉన్నాయి, చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు కూడా. సో సేమ్ అదేంటి, మనం ఇందాక చెప్పినట్టు గోధుమతో స్వీట్ దోశలు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి అన్నమాట, సేమ్ టేస్ట్. కాకపోతే జుక్నీ కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం పులుపులుగా, కొంచెం స్వీట్గా అన్నీ మిక్స్ అయ్యి ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదండి, ఇది ఇవాళ టేస్టీ అండ్ వెరైటీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ వంటకాలతో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.